వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప నగరంలో సాయిపేటకు చెందిన సయ్యద్ బీబీ జాన్ మీడియాతో మాట్లాడుతూ జీవన బ్రతుకు తెరువు కోసం 1995 సంవత్సరంలో కువైట్ వెళ్లి అక్కడ కువైట్ కు చెందిన నజీర్ నన్ను రెండో భార్యగా వివాహం చేసుకున్నాడని, నజీర్ నేను 15 సంవత్సరాలు ఇద్దరం కలిసి కువైట్ లో సహజీవనం చేశామని, 2006 సంవత్సరంలో నజీర్ నన్ను ఇండియాకు పంపించారని, అప్పటి నుంచి నాకు ప్రతీ నెల 40 దినార్లు పంపించేవాడని, ఇటీవల కాలంలో నజీర్ మరణించాడని, మరణాంతరం నాకు ఎటువంటి మరణ ధృవపత్రం మరియు వారి కుటుంబం నుంచి ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పేస్తానా, నేను సయ్యద్ బీబీని నాసర్ వాళ్ళ రెండో వైఫ్ను 2006లో నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చినానంటే ప్రజలకు మంచి చేయాలని మసేట్ ఇక్కడికి పంపించినాడు. నా ఇష్ట ప్రకారం నేనేం రాలేదు, అతని ఇష్ట ప్రకారంగా అతను పంపించాడు. నెలకు 4 దినాలు పంపిస్తా అన్నాడు. అది తిని నేను రోజు అన్నం తిని నా ఇంటి ఖర్చులు పెట్టుకుని ఇల్లు కట్టుకుంటా పేదలకు దాన దానం చేసుకుంటాను. అది ఓర్చుకోలేక కొంతమంది వచ్చేసి నన్ను చాలా ఇబ్బంది పెట్టించినారు. అందుకే దయచేసి నేనేమంటానంటే నాకు ఎన్క్వైరీ చేసి న్యాయం చేయాలా, కోయట్ గవర్నమెంట్ ఎన్క్వైరీ చేయాలా, ఎన్క్వైరీ చేసి న్యాయం చేసి. నాకు డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు, నాకు నెల నెల మద్యానికి డబ్బులు పంపించలేదు, నా ఆస్తులు ఇవ్వలేదు, నేను ఎట్ట బతకాలా? నేను రేపు వచ్చే ఎవరు దానం చేయాలా నన్ను? నన్ను దానం చేయాల్సింది కోయట్లోనే. ఆ రోజు మా కోయట ఆయన ఏం చెప్పినాడు, మా ఎన్నకు బీబీ చనిపోతే కోయట్లోనే నేను దానం చేస్తాము, ఎక్కడ దానం చేయమని చెప్పినారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా నేను నడిచినాను. ఈరోజు నేను నడేట్లో నడి సముద్రంలో నిలబడినట్టు నిలబడిపోయినాను. అందు కాబట్టి దయచేసి నాకు న్యాయం చేసి నా హక్కులు నాకు ఇవ్వాలా, నాకు డెత్ సర్టిఫికెట్ కావాలా, ఎవరు ఎడన నేను జాబ్ కావాలని అడుగుతుంటే నువ్వు ఎంట్రీ చేస్తున్నావు, ఎంట్రీ చేస్తున్నారు అనమాట. ఏడున్నావు ఇన్ని రోజులు, ఎవరు కాడ పని చేసినావు, అది రికార్డింగ్ కావాలండి. ఆ రికార్డింగ్ లేదు నా కాడ. అందుకే నేను కోర్టు గవర్నమెంట్ని ఏమడుగుతున్నానంటే మీరు ఎన్క్వైరీ చేసి నాకు న్యాయం చేయండి. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నేను అనుభవిస్తాను శిక్ష, నాకు న్యాయం చేయండి. నేను నాసర్ చెప్పినట్టే విన్నాను, ఎవరు చెప్పినట్టు వినలేదు. నాసర్ ఆయన ఆఖరిత మసూలియే కబ్బరస్తంతా కానవద్ది నాసర్ అన్నాడు. ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నన్ను ఎవరు చూడాలా? నా ఆస్తులు తీసేసుకున్నారు, నా ఇండ్లు తీసుకున్నారు. నేను కోయట్లో 90లో పోయినా, ఇప్పుడు కాదు 90, సద్దాం రాకుండా ముందు పోయినా, సద్దాం ఉన్నప్పుడు కూడా కోయట్లోనే ఉన్నాను నేను. అందుకాటి నాకు న్యాయం కావాలి, అంత ఇంకేం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి నేనేం చెప్తానంటే 2006ల నుంచి నేనుకొచ్చి నేను కష్టాలు పడుతున్నాను. నా ఇండ్లు ధ్వంసం చేసినారు, నాకు కోయట్ నుంచి డబ్బు రాని కన్నా చేసినారు కొంతమంది. దయచేసి నా 30 లింకుల రోడ్డు సర్వేర్ చేసి నాకు ఇచ్చితే నేను వెళ్ళిపోతాను. దయచేసి చంద్రబాబు నాయుడు గారు సార్కి ఏం చెప్తున్నానంటే దయచేసి మీరు సీరియస్గా తీసుకోండి ఇంట్లో, లేదా ఏదో రోజు నా ఇంట్లో నేను ఆత్మహత్య చేసుకుంటే మీరే బాధ్యత వేస్తారా. నేను నరకం అనిపిస్తున్నాను ఇంట్లో 2006ల నుంచి నేను అది నేను ఏమనేదంటే చంద్రబాబు నాయుడు గారు సార్కి అదే జగన్ సార్ నాకు భార్య గొడవ పగలగొట్టని పర్మిషన్ ఇచ్చినాడంట. మళ్ళీ అందరికీ ఇవ్వాలి కదా, నాకు ఒక ఇంటికే ఎందుకు ఇచ్చినాడు? నేను అన్నది అంతే 2021లో మాట, నా ఇంటికి ఒకటే ఎందుకు ఇచ్చినాడు పర్మిషన్? అందరూ ఎందుకు ఇవ్వాలి కదా? నా ఇంటికాడ నమ్మరాయి పగలగొట్టి, నువ్వు భార్యగాడ పగలగొట్టి, ఈరోజు ఇంటి ముందు ఎంత గలీజ్ ఉన్నాయి, పావులు ఉన్నాయి, తేళ్ళు అందరూ వస్తున్నాయి, గేట్ లేదు, ఇంటి ముందు గేట్ పెట్టుకోవాలా? 100,000 రూపాయలు అవుతుంది ఎవరు తెచ్చియాలా నాకు? అందుకు కాబట్టి నాకు సర్వేర్ చేసి నా ఇంటి ముందు నమ్మరాయి పగలగొట్టి అందరి ఇళ్ళ కాడ పెట్టేయండి, దాంట్లో నాకు నష్టపరాన్ని కట్టేయండి. నేను సాయిపేటకు వచ్చి 2006లో వచ్చినాను. మా సేట్ పంపించినాడు, నా ఇష్ట ప్రకారంగా నేను రాలేదు ఇక్కడికి. సేట్ ప్రకారంగానే వాళ్ళ ఇష్ట ప్రకారం వచ్చిన సేట్కు మాకు 17 సంవత్సరాల అనుబంధం. ఆయన చనిపోయి 7 ఏళ్ళు, 7 ఏళ్ళ నుంచి నా జీవనాధారం ఏమి రాలేదు. వాళ్ళు నాకు ఆస్తులు ఏమి పనిచేయలేదు, నా ఆస్తులు ఎక్కడ నిలబడిపోయినాయి. దయచేసి నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడుకు, మోడీ గారికి నా ఇల్లు రికార్డింగ్ చేసి అది రోడ్డు పగలగొట్టినాచి నాకు కష్టాలు వెళ్ళిపోయినాయి. సర్వీస్ చేసి నాకు న్యాయం చేయని కోరుకుంటున్నాను. నేను ఒక షాప్ కాదు, హలో